గౌరవ్వ ఇన్వెస్టర్లకు టీఎస్ అండు ఏపీ. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్. నేను ఈరోజు నుంచి మల్టీబ్యాగర్ను గురించి విశ్లేషణ చేస్తున్నాను. నేను చాలా రోజుల నుండి కూడా గమనిస్తుంటాను. నేను కూడా స్మాల్ ఇన్వెస్టరు అండ్ రిటైల్ ఇన్వెస్టరు. ముఖ్యంగా మల్టీబ్యాగర్స్ అయ్యేటువంటి దాంట్లోనూ అవకాశాలు ఉన్న దాంట్లోనూ నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెరిలైట్ టెక్నాలజీ, ఇది ఆప్టికల్ ఫైబర్లో మ్యానుఫ్యాక్చరు. ఇది మనకు దాదాపుగా బ్రెజిల్, ఇటలీ, ఇండియా, చైనా వీళ్ళకి మార్కెట్ ఉంది. వీరి యొక్క బిజినెస్ ఏంటంటే కంప్యూటర్లకు, ఫైబర్లకు అన్నీ కూడా కేబుల్స్ సప్లై చేస్తుంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా డిమాండ్ ఉన్నటువంటి ఈ మెటీరియల్ను కంపల్సరీ అవసరమే. కాబట్టి ఈ ఫైబర్ కేబుల్లో ముఖ్యంగా టెలికామ్లో వాడుతూ ఉంటారు. ఇంకా బ్రాడ్బ్యాండు తర్వాత ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనకు ఫండమెంటల్గా చూసినా టెక్నికల్గా చూసినా ఈ షేరు చాలా బాగా ఉంది. ఇది ఫేస్ వాల్యూ 2 రూపాయలు, ప్రస్తుత ధర 350 రూపాయలు ఉన్నది. దీని స్టెరిలైట్ టెక్నాలజీ చూడండి, ఇది స్టెరిలైట్ టెక్నాలజీ. దీని ఫేస్ వాల్యూ 2 రూపాయలు. ఇది దాదాపుగా 4 సంవత్సరాలలో మల్టీబ్యాగర్గా అవతరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఎవ్రీ ఇయరు 20% అభివృద్ధి అవుతూ ఉంది. ఇక మనకు డివిడెండ్ కూడా బాగా ఇస్తుంది ఇది వీళ్ళు. కాబట్టి ఇది మల్టీబ్యాగర్ కావడానికి అవకాశాలు ఉన్నవి. కావున ఎవరైనా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, రన్నింగ్ కంపెనీ కాబట్టి ఇది ఎప్పటికీ మార్కెట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది దీంట్లో 4 సంవత్సరాల వరకు హోల్డింగ్ చేసుకొని ఉంచుకుంటే మినిమం డబుల్ అవుతుంది, మల్టీబ్యాగర్ కూడా కావడానికి అవకాశం ఉంటుంది. కావున దయవించి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా వారు కొంచెం ఆచి చూచి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇందులో చేయమని, రికమెండేషన్ కాదు కానీ ఓన్లీ సజెషన్, సలహా మాత్రం ఇస్తున్నాను. తర్వాత మీరు కూడా అనాలిసిస్ చేసి టెక్నికల్గా చూసుకొని, తర్వాత మనకు జియో ఆప్టికల్ ఆప్టిక్స్ కూడా ఇక్కడ మనకు అన్ని దాంట్లో దీనికి మార్కెట్ బాగా డిమాండ్ ఉంది. తర్వాత